ఊపిరితిత్తుల్లో జనరల్ గా వచ్చే సమస్యలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి ఇవి చెప్పడానికి విక్రమాదిత్య గారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్ ఈ తన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనకి ఊపిరితిత్తులు ముఖ్యంగా మనకి కఫం చేస్తుంది సో కఫం ద్వారా అలాగే ఇంకా నిమ్ము అంటూ ఉంటారు ఈ రెండు కూడా ఊపిరితిత్తుల్లో మనకి ఎక్కువగా కనిపించే ప్రాబ్లమ్స్ వీటిని ఎలా అధిగమించాలంటారు అసలు ఫస్ట్ మనకి ఇది ఎందుకు వస్తుంది అనే అవగాహన కూడా కావాలమ్మా రోగానికి ఒక కారణం అవును డిఫిషియన్సీస్ వన్ లైఫ్ స్టైల్ మనం రుచులని పూర్తిగా మర్చిపోయాం ప్రధానంగా ఉపరితిత్తులు రెస్పరేటరీ సిస్టమ్ దీని ఒక అంటే మనం మన శరీరంలో పన్నెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి ఓకే ట్వల్వ్ సిస్టమ్స్ పన్నెండు రాసులు పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క ఆర్గాన్ యాక్టివ్గా ఉంటుంది మనకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పన్నెండు గంటలు అంటే ఒక్కొక్క గంట ఒక్కొక్క ఆర్గాన్ యాక్టివ్గా ఉంటుంది ఆయా సందర్భాల్లో అవి నడిసే సమయంలో మనం వాటికి సంబంధించిన పనులు చేస్తున్నామా లేదా దీని మీద ఆధారపడి ఉంటుంది ఆ నెలల్లో ఈ కాన్సెప్ట్ విన్నాను సార్ నైట్ వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ అంటే నాకు నేను చదివిన దాంట్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మన బాడీలో ఉండే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క టైంలో చేస్తూ ఉంటుంది ఇదేంటంటే మనకి మిడ్ నైట్లో ఒక్కొక్కసారి తెలుగు వస్తూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో టూ ఓ క్లాక్ ఒకసారి త్రీ ఓ క్లాక్ ఒకసారి ఫోర్ ఓ క్లాక్ ఒకసారి ఇలా వస్తూ ఉంటుంది సో ఈ టైంలో మెలకు రావడానికి కారణాలు ఏంటి అనే దాంట్లో చదివేటప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ ఈ టూ ఓ క్లాక్ అప్పుడు ఈ ఆర్గాన్కి సంబంధించి ఏదో ప్రాబ్లం ఉంది సో అందుకనే అది మీకు గంటలా లేపుతోంది అని చెప్పి దాని గురించి రాసి పెట్టారనమాట అది అది నిజమే అంటారా సార్ నేను జస్ట్ నాకు ఒక సజెషన్స్లో వచ్చింది ఇంట్రెస్టింగ్గా ఉంది టాపిక్ అని చెప్పి నేను చదివాను అనమాట ఓకే చదివాను అది పక్కన పెట్టాను ఇప్పుడు మీరు అంటూ ఉంటే ట్వెల్వ్ మనకి ఆర్గాన్స్ అది నిజమే మనకంటే మన డైజెషన్ సిస్టమ్ దగ్గర స్టార్ట్ చేస్తే మనకున్నటువంటి పన్నెండు సిస్టమ్స్ ఫస్ట్ తో స్టార్ట్ అవుతుంది అంటే అది మనకి డేలో మిడ్లో వస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట కానీ సహజంగా రెస్పిరేటరీ దగ్గర స్టార్ట్ అవుతుంది సిస్టమ్ తెల్లవారుజామున మూడున్నర టు నాలుగున్నర రెస్పిరేటరీ టైం బ్రీత్ సహజంగా మనకి శ్వాస మీద ధ్యాస పురుగు టెలీస్ మెడిటేషన్ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం అది ఆ టైంలోనే చేయాలి అప్పుడు చేస్తే ఇప్పుడు తెల్లవారు మూడున్నర టు నాలుగున్నర ప్రాణాయామం శ్వాసలు బాగుంటాయి బ్రీతింగ్ బాగుంటుంది నాలుగున్నర అటు ఐదున్నర లార్జ్ ఇంటెస్టెన్స్ ఎలిమినేషన్ వ్యర్థ విసర్జన ఐదున్నర అటు ఆరున్నర స్మాల్ ఇంటెస్టెన్స్ ఇలా సార్ మీరు చూసారా మూడున్నర నుంచి నాలుగున్నర శ్వాస చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మనిషి కూడా ప్రశాంతంగా పడుకోగలిగే సమయం కూడా మూడున్నర నుంచి నాలుగున్నర టైం అదే ఆ సమయంలో మనం పర్ఫెక్ట్గా అవేర్నెస్గా ఉంటే రెస్పిరేటరీకి వచ్చే ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు అంటే ఇది చాలా అవసరం శ్వాస మీదే ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస అంటే ప్రాణాయామం చేయండి అని కాదు దృష్టి పెట్టండి అదే మన జీవితానికి ఆయువు ఆయుష్ గాలిలో ఉంది ప్రాణం గాలిలో కలిసిపోతుంది అప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఇది క్లోజ్డ్ రూమ్ ఎంతసేపు ఉంటుంది ఇక్కడ ఆక్సిజన్ గట్టిగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఉండగలుగుతాం అవును తర్వాత మనకి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మనం వాడేసాం కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది ఇక్కడ నుంచి మనం ఉండలేం లోపల కూడా మనం తీసుకున్నటువంటి శ్వాసలు వదలకపోతే అవి కార్బన్ డైఆక్సైడ్ అయ్యి మనకి కార్బన్స్ కింద అయిపోయి బరువు కోమాలోకి వెళ్ళిపోతాం అవును ఇది ప్రధానమైన అంటే ఒక్కొక్క స్టేజు దాటుకుంటూ పన్నెండు స్టేజులు దాటిన తర్వాత ఇక జీవితం కోమలోకి వెళ్ళిపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది ఆ పర్టికులర్గా మనం చేయాల్సిన సమయం అంటే అప్పుడు ఎవరూ కూడా అవేర్నెస్గా ఉండట్లేదు చాలామంది ఆ సమయంలోనే పడుకుంటూ ఉంటారు నాదే అదే చెప్తాను కదా సార్ ప్రశాంతంగా పడుకుంటాను త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అంటే అసలు ఆ ధ్యా అది ఎలాంటి సమయం అంటే నిద్రకి ఇంకా మన పక్క నుంచి ఏనుగులు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోలేనంత నిద్ర వస్తూ ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా ఉండగలిగితే అంటే మనం మన రూమ్లో ఆక్సిజన్ సప్లై బాగుంటాయి గాలి వెలుతురు బాగా వచ్చిన గదిలో నిద్ర అనేది ఆరోగ్యానికి మంచిది అంటే ఇది శ్వాస అప్పుడు పనిచేస్తూ ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు శ్వాస ఆడుతుంది కానీ రెస్పిరేటరీ యాక్టివ్గా ఉంటుంది ఆ సమయంలో దానికి ఇంకొంచెం స్వచ్ఛమైనటువంటి గాలి అందుకని అప్పుడు నిద్రపోవడం కాదు అవేర్నెస్గా ఉండాలి మెలకువగా ఉండాలి నిద్ర లేస్తూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం ఇప్పుడు నిద్ర లేస్తూ ఉండాలి బ్రాహ్మీ ముహూర్తంలో అందుకని పిల్లల్ని లేపి ఆ సమయంలోనే చదివిస్తారు ఆ చదువుకోవడం వల్ల అప్పుడు జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది ఓకే అందుకని మనం ఎక్కువగా ఆ సమయంలో కొంచెం అవేర్నెస్గా ఉండాలి అప్పుడు పడుకుంటున్నాం మనం అది సిస్టానికి విరుద్ధంగా ఉంది ఎప్పుడైతే రెస్పరేటరీ వర్క్లో చేయలేదో లార్జ్ ఇంటెస్టెన్స్ పనిచేయదు అంటే మల విసర్జన వెళ్ళదు వ్యర్థం వెళ్ళట్లేదు అందుకని వాడికి మలబద్ధకం వస్తుంది ఓకే ఇక తర్వాత స్మాల్ ఇంటెస్టెన్స్ తర్వాత డయోఫ్రమ్ ఫుడ్ ఇంటేక్ ఇవన్నీ సిస్టమ్స్ టైమింగ్స్ అన్నీ మనం కొలాప్స్ చేసేస్తాం దీనివల్ల దీని ప్రభావం వెళ్ళి ఊపిరితిత్తుల మీద పడుతుంది అంటే వ్యర్థం బయటకు వెళ్ళలేదు మల విసర్జన జరగలేదు మలబద్ధకం వచ్చింది పైల్స్ వస్తాయి అంటే ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంది శ్వాసకి ఊపిరితిత్తులకి కఫానికి లార్జ్ ఇంటెస్టెన్స్కి సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఆస్మ ఉన్నవాడికి మలబద్ధకం ఉంటుంది మలబద్ధకం ఉన్నవాడికి ఆస్మ వస్తుంది అందుకని దీన్ని కరెక్ట్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది వాయువు గెంటేస్తుంది మలాని బయటికి ఓకే అందుకని మనం ప్రాణాయామం బాగా చెయ్యండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే కళ్ళు మూసుకొని ఏదో మెడిటేషన్ చేయడం కాదు ప్రాణాయామం బాగా చేయాలి అది మల మలబద్ధకాన్ని కూడా పూర్తిగా తీసేస్తుంది ఇది వాయునాళం మండలం వాయు మండలం దీన్ని మనం బాగు చేసుకోవాలి ఓకే ఇక అది సరిగా చేయనప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యర్థాలను బయటికి గెంటలేక ఒక ఫంక్షన్ కోసం శరీరం తయారు చేసినటువంటి గమ్ కఫం అన్ని మన పదార్థాలు అన్ని రకాల పదార్థాలు వాతము పిత్తము కఫం ఈ మూడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఒక్కొక్క సీజన్ దీన్ని మనం ఆశ్వీజ మాసంగా తీసుకోవచ్చు రెస్పిరేటరీ యాక్టివ్ చేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి ఆశ్వీజ మాసం చాలా ఉపయుక్తకరమైనటువంటి మాసం దేవీ నవరాత్రుల కింద వస్తుంది అక్కడ మనం తీసుకునే ఆహారం కూడా అమ్మవారికి నివేదన చేసేవన్నీ కూడా మన ఊపిరితిత్తుల్ని బాగు చేసుకోవడానికి అనుసంధానంగానే ఉంటాయి అక్కడ ఆవిడకు పెట్టే పులిహోర లేకపోతే పొంగల్ మిరియాలతో పొంగల్ చేస్తారు ఈ పొంగల్ అక్కడ ఎక్కువగా మనం మిరియాలనే ఎక్కువ వాడతాం కారంగా ఉండే పదార్థాలు మీరు కారం ఎక్కువగా తిన్నప్పుడు మీకు ఏం యాక్టివ్ అవుతుంది కారం కొరికారు గట్టిగా అది ఒక పచ్చిమిరకాయ కొరికినప్పుడు మీకు యాక్టివ్ అయ్యి అంటే ఇందాక నేను పులుపు అన్నప్పుడు మీరు కళ్ళు చిట్లించారు కారాన్ని తీసినప్పుడు ఏం యాక్టివ్ అవుతుంది శ్వాసలోనే ముక్కులోంచి గారిపోతే అంటే ముక్క ఎలా ఉంటుందో లోపల ఊపిరితిత్తులు అలా ఉంటాయి అన్నమాట ఓకే అంటే ముక్కుకి ఊపిరితిత్తులకి సంబంధం ఉంది మన కారం అనే రుచి మనం ముక్కుని అలాగే ఊపిరితిత్తులని కూడా యాక్టివ్ చేస్తుంది మనం కారం అంటే మనం అనుకునేది పచ్చిమిర్చి మిర్చి ఎర్రగా ఉండేటువంటి కారం ఇవి కాదు ఇక్కడ క్షార పదార్థం మిరియాలు అది నీ నోట్లో లాలాజాలం ఊరేలా చేస్తుంది ఎందుకంటే అది ఆల్కలైన్ ఇది ఎసిడిక్ ఇది పచ్చిమిర్చి అనేది ఎసిడిక్ నోట్లోంచి ఊరే లాలాజలం ఏదైతే అది ఆల్కలైన్ అంటే ఎసిడిక్ నేచర్ పెరిగిన వాళ్ళకి కఫం ఎక్కువ పెరుగుతుంది ఓకే కారం తక్కువ తినే వాళ్ళలో ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది ఎసిడిక్ నేచర్ ఫుడ్ అది ఓకే అంటే మనం మీరు బిర్యానీలో పచ్చిమిర్చి ఎక్కువ వేసి వండుతారు అంటే కాన్సన్ట్రేషన్గా పచ్చిమిర్చి ఎక్కువ ఉంటాయి ఇక తర్వాత మనకు అందులో ఉండే దాల్చిన చెక్క ఇవన్నీ మంచివే కానీ మీరు ఫస్ట్ వేసే పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది ప్రమాదం అది మన శరీరం ఎసిడిక్గా మారిపోవడానికి కారణం అవుతుంది ఎసిడిక్ నేచర్ పెరిగినప్పుడు ఆ ఎసిడిక్ నేచర్ నుంచి కాపాడుకోవడానికి ఊపిరితిత్తులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అది కఫాన్ని ఒక లేరుగా వేసుకుంది కానీ అది శ్వాసకి అడ్డు తగులుతుంది కాబట్టి మనకు దగ్గు రూపంలో బయటికి గంటడానికి ప్రయత్నం చేస్తాం అంటే గొంతు ఒరిసిపోయింది ఊపిరితిత్తులు ఇబ్బందిగా ఉన్నాయని దగ్గు రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం ఫ్లమ్ బయటకు వస్తుంది మనం ఏం చేస్తాము టాబ్లెట్ యాంటీబయాటిక్ వేస్తాం ఆ గమ్ము గట్టి పడిపోయి ఆ గాడల్లోకి వెళ్ళిపోతుంది ఆ ట్యాబ్లెట్లో ఉన్నటువంటి పౌడరు ఈ ఫ్లమ్ము పడిపోయి గట్టిగా అయిపోయి లోపలకి వెళ్ళిపోతున్నాయి ఆ ఫంక్షన్ అనేది ఫ్రీ మూమెంట్ ఉండదు కఫం లోపలికి వెళ్ళిపోవడం గట్టిపడిపోవడం వల్ల ఫ్రీ మూమెంట్ ఉండదు ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది నీటిని తెచ్చి క్లీన్ చేసుకుందామా అని వాటర్ వస్తుంది అక్కడ మీరు చూడండి ఊపిరితిత్తులలో వాటర్ తీసారు ఎక్కడి నుంచి వచ్చింది వాటరు మనం తాగిన వాటర్ పొట్టలోనే ఉంటుందమ్మా కానీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయి అనే విషయాన్ని అది క్లీన్ చేసుకుందాం అని తెచ్చుకుంది ఓకే మనకి జలుబు చేసినప్పుడు వాటర్ కారుతుంది ముక్కులోంచి పొట్టలో ఉన్న వాటరు ముక్కులోంచి ఎలా బయటకు వచ్చింది తలలో ఉన్నటువంటి నీరు బయటకు గెంటింది అన్వాంటెడ్ అంటే దానికి కావలసినటువంటి పదార్థాలు మనం ఇవ్వలేకపోతున్నాం అంటే రుచులలో కారం అనేది రుచి అంటే కారం అంటే పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి కాదు కారం కాదు మిరియాలు క్షారము కారం అంటే క్షార పదార్థం ఓకే ఘాటును కలిగి ఉంటాయి అవి ఊపిరితిత్తులను యాక్టివ్ చేస్తాయి మీరు ఒక రెండు పచ్చి రెండు మిరియాలు తమలపాకులో పెట్టుకుని నమిలితే మంచి ఘాటు వస్తుంది ముక్కులోంచి చెవుల్లోంచి కూడా విపరీతంగా గాలు బయటకు వచ్చి ఊపిరితిత్తులు ఫ్రీ అయిపోతాయి ఇంకొకటి సార్ ఎక్కువగా జలుబు ఉండేటప్పుడు నేను చేసేది ఏంటంటే మిరియాలు పౌడర్ తీసుకొని అది శుభ్రంగా మరగబెట్టేసి ఒక గ్లాస్ వాటర్ ఆఫ్ గ్లాస్ చేసేసి నిమ్మరసం ఉప్పుతో తీసుకుంటూ ఉంటాను నాకు మళ్ళీ తర్వాత నాకు కనిపించే జలుబు కనిపించదు గుడ్ ఇది ఎంతవరకు ఇలా తీసుకోవచ్చు అంటారా ఇప్పుడు మీరు తీసుకున్న లెమన్ అది కూడా ఆమ్లాలని ఆల్కలైన్గా మార్చేస్తుంది నిమ్మ ఎసిడిటీని తగ్గిస్తుంది అలాగే మిరియాలు కూడా ఎసిడిటీని తగ్గిస్తాయి ఐ మీన్ క్షార ఆల్కలైన్ చేస్తే బాడీని దానివల్ల మీకు తగ్గిపోయింది అంటే మేము అందరం ట్యాబ్లెట్ వేస్తాం సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బాడీ రియాక్ట్ ఇచ్చి అంటే ట్యాబ్లెట్ వేసుకున్న ఆరు రోజులే ట్యాబ్లెట్ వేసుకోకపోయినా ఆరు రోజులే అంటారు కానీ మిరియాలు జలుబు చేస్తే మిరియాలు తీసుకుంటే ఎందుకు తగ్గిపోతుంది అంటే ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్గా బాడీ మార్చుకుంటుంది కాబట్టి తగ్గుతుంది క్షార పదార్థం మిరియం అనేది అది కారం కాదు క్షారం ఘాటుగా ఉంటుంది ఊపిరితిత్తులని సంకోచ వ్యాకోచాలకి గురి చేస్తుంది అంటాం కదా ఆ కారం తోటి దానివల్ల ఎక్కువగా పనిచేస్తాయి త్వరగా రిలీఫ్ వస్తుంది అందుకని మనం తీసుకోవాల్సింది అది దానితోడు బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఊపిరితిత్తులు పనితనం అనేది తగ్గుతుంది ఎలాంటి మనకి సింటమ్స్ కనిపిస్తాయి బీ కాంప్లెక్స్ వాటికి ఆస్తుమా ఆయాసం మెట్లు ఎక్కలేకపోవడం కాళ్ళు ఆగటం కళలు తిమ్మెర్లు మంటలు ఇవన్నీ అంటే సర్కులేషన్ అక్కడికి వెళ్ళట్లేదు ఆక్సిజన్ సఫిషియెంట్ ఊపిరితిత్తులు పని చేయలేకపోతున్నాయి అక్కడ గాలి వెళ్ళట్లేదు కాబట్టి అవి ముద్దుబారడం తిమ్మిరి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇవన్నీ సిమ్టమ్స్ బీ బీట్ వాళ్ళు డెఫిషియన్సీ అంటే బీటువాళ్ళుకి రెస్పిరేటరీకి లార్జ్ ఇంటెస్టెన్స్కి కూడా అవిన అభావ సంబంధం ఉంది దానికోసం మన వెజిటబుల్లో మనం తీసుకోవాల్సింది నేను చెప్పేది మునక్కాడ మునక్కడ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలకి మునక్కాడ అద్భుతంగా పనిచేస్తుంది ఓకే మునక్కాడని డైరెక్ట్ రాలా జ్యూస్గా తీసుకోవచ్చు లేదంటే ఒక చిన్న మునక్కాడిని దంచి వేడి నీళ్ళలో వేసి మరగబెట్టి దాంట్లో కొంచెం తేనె నిమ్మరసం వేసుకుని తీసుకోవచ్చు ఓకే ఆల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ క్యూర్ క్యూర్ మేనేజబుల్ కాదు క్యూర్ ఓకే మునగాకు మునగ కాడ మునక్కాడ రసం తాగితే మొత్తం ఆ రెస్పిరేటరీ మొత్తం అంత క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది ఓకే అన్వాంటెడ్ ఏమున్నా అంటే దగ్గు వస్తుందంటే అంటే లోపలికి అన్వాంటెడ్ ఏదో వెళ్ళిందని ఎంటర్టైన్ ట్రై చేసింది దగ్గు రూపంలో ఇది మునక్కాడ ఇవ్వడం వల్ల శక్తి వస్తుంది దానికి ఆ వాయుమండల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది ఓకే దానివల్ల ఊపిరితిత్తులు చాలా హెల్దీగా అంటే ఇంతకుముందు మీకు ఆస్తమా ఉందా ఇంతకుముందు మీకు మలబద్ధకం ఉందా ఇవేమీ ఉండవు ఇంకా జీవితంలో మేము అలా సఫర్ అయ్యం అని గుర్తు చేసుకుంటే తప్ప ఆ ప్రాబ్లమ్స్ ఉండవు మునక్కాడ అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది ఉడకబెట్టాలి అంటారా లేదంటే పచ్చి ములంకాడ పచ్చి ములక్కాడ కొంచెం కాన్సన్ట్రేటెడ్ స్ట్రాంగ్గా ఉంటుంది తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది చిన్నపిల్లలకైతే తక్కువ ఇవ్వాలి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు చిన్న ములక్కాడ సరిపోతుంది విప్రేతమైనటువంటి బి12 మనం ఒక టెన్ ఎంఎల్ న్యూరోబియన్ ఫోర్ట్లు బి12 ఇంజెక్షన్స్ ఉంటాయి అది ఎంతో ఒక చిన్న ములక్కాడు అంత ఓకే చాలా అద్భుతంగా పని చేస్తా పచ్చి దంచేసి పచ్చి దాని రసం తీసి కొంచెం తేనె కలుపుకొని తాగేసేయచ్చు లేదు అనుకుంటే అంటే చాలా మందికి తెలియదు సర్ బి12 గురించి పరుగులు ఎడుతూ ఉంటారు హాస్పిటల్స్ కి చిన్న ములక్కాడు దిసుడ బోలంత బి12 ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఎవరికైనా ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే ఇక మీదట ములంకాడ దాంతోపాటు మిరియాలని మీ రోజువారీ తీసుకునే ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ రెసిపిటరీ సిస్టంలో ఉండే సమస్యలన్నీ కూడాను పోతాయని చెప్తున్నారు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం స్ట్రవితాస్